ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా వారికి, వచ్చిన మీడియా మిత్రులందరికీ, సినిమా చూసిన ఆడియన్స్ అందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సినిమాకి బిఫోర్ మేమందరం ఎంత కష్టపడి ఎండల్లో చేసినా లేకపోతే చీకట్లో కష్టపడినా ఆ కష్టం అంతా మీరు ఇచ్చిన సక్సెస్తో మర్చిపోయామండి. ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం మొట్టమొదటిగా మీరు, మీరు ఇచ్చే ఈ ఆనందం, మీరు మీ దగ్గర నుంచి వచ్చే ఈ కాన్ఫిడెన్స్ని పెంచే సక్సెస్ అనేది ముందు ముందు మేము చేసే సినిమాలకు ఇంకా ప్రేరణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక కొత్త పాయింట్తో అన్న మంగళవారం అనే ఒక టైటిల్తో మీ ముందుకు తీసుకొచ్చారు మమ్మల్ని అందరినీ. మా అందరి కష్టం అంటే మేము మేకప్లో 100% మీకు స్క్రీన్ మీద కనపడినా, ఒకవేళ మా ఆహార్యం 100% చాలా డిఫరెంట్గా ఉందన్న, నాట్ ఓన్లీ నేను ఒక్కడనే కదండి, ఎంటైర్ క్రూ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా డిఫరెంట్ గెటప్స్తో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ గెటప్లో విషయంలో కూడా అన్న ప్రతిరోజు కేర్ తీసుకునేవాళ్ళు. అలాగే ఆర్ట్ విషయంలో కానీ, లేకపోతే మిగతా స్క్రిప్ట్ విషయంలో కానీ, ఎవ్రీ టైమ్ ఎవ్రీ డైలాగ్ విషయంలో కానీ 24 క్రాఫ్ట్స్ని ఆయన భుజాల మీద వేసుకొని చాలా స్ట్రాంగ్గా, మా అందరికంటే కూడా ఎక్కువగా కష్టపడిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ అజయ్ భూపతి అన్న అండి. ఫస్ట్లీ అన్న థ్యాంక్ యూ సో మచ్, చాలా పెద్ద సినిమాలో మాకు అవకాశం ఇచ్చారు, సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వడానికి మీ హార్డ్ వర్క్ అనేది ప్రధాన కారణమైందన్న. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా వచ్చి బ్లెస్ చేశారు. ఆయన నైజామ్ ఏరియా తీసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషాన్ని కలిగించిన విషయం అండి. అలాగే నా తోటి టెక్నీషియన్స్ కానీ, లేకపోతే ఆర్టిస్టులు, లక్ష్మణ్ అన్న ఇందాడు చెప్పినట్టు సంతోషం అనే దానికి అవధులు లేదండి. సక్సెస్ వచ్చినప్పుడు ఒక యాక్టర్స్గా మాకు వచ్చే ఎలివేషన్ కానీ, మీ నుంచి ఇంకొక ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి దొరికే ఛాన్సెస్ అనేది, మా కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక ప్రధాన అవకాశంగా మారిందండి. దానికి ముందుగా మీడియా మిత్రులందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మిగతా కాస్ట్ అండ్ క్రూ, చేతు కానీ లేకపోతే మా శ్రవణ్, మిగతా అజయ్ ఘోష్ గారు, సెట్లో మీకు సినిమా అంతా సీరియస్గా కనపడినా మేము మధ్య మధ్యలో చేసుకున్న ఫన్ అలా ఇలా లేదండి. చాలా ఫన్ విషయాలు మేము సరదాగా సీరియస్గా జరిగే ఫైట్లో కూడా అజయ్ ఘోష్ గారితో నేను శ్రవణ్ చేసిన ఫన్స్ చాలా ఉన్నాయి. అలా ఈరోజు మా సంతోషాన్ని మీతో పంచుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశం కింద మాకు దొరికిందండి. అలాగే శివేంద్ర గారి గురించి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, ఆయన కనిపించలేదు, కానీ ఇవాళ శివేంద్ర గారు రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఎడిటర్ మాధవ్ గారు సినిమా ఎడిట్ విషయంలో చాలా టఫ్ అయిన జోన్ అండి, ఎండ్ క్లైమాక్స్ కానీ అదంతా రివీల్ చేయకుండా టఫ్గా ఉంచడం అనేది. సార్ మాధవ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ అండి మీరు, నో డౌట్ అండి అందులో. అలాగే మ్యూజిక్ అజ్నేష్ గారు కూడా, అసలు నేను ముందు మాట్లాడుకున్నట్టే ఒక ట్రైలర్లోనే అంత ఎక్స్ట్రాడినరీ బీట్స్ వచ్చినాయి అని అంటే ఇంకా సినిమాలో ఎలా ఉంటుందని మాకే ఆ ఎగ్జైటింగ్ ఉందండి. సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్స్, అసలు మాకే థ్రిల్ కలిగింది. సినిమాలో యాక్ట్ చేసిన మేమే అంత థ్రిల్ ఫీల్ అయ్యామంటే ఆడియన్స్కి ఇంకెలా ఉంటుందా అనేది ఈరోజు ప్రూవ్ అయిందండి, సక్సెస్ అనే ఒక అద్భుతమైన విజయంతో. ఇంకా అలాగే నాకు అవకాశాన్ని ఇచ్చిన స్వాతి గారికి అండ్ సురేష్ గారికి కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అండి. ముద్రా మీడియా ఇంకా ఇలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, మాకు కూడా అవకాశాలు ఇవ్వాలి, ఇంకా మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ధన్యవాదాలు.